kalyane deve shubhake varodham artha bhagaro dase mabhravime ra kalyane tanmasho bhavana kalyanah vartatam te tamaru బయ్యారి గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడ మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే పొలకరిలు చినుకులకు చిట్టపట్టలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన కూరగాయలు ఏమిటో రోజు రోజుకి వీటి ధరలు పాపం పెరిగినట్టు పెరిగిపోతున్నాయి. ఏమైనా మా ఊరు సంగతే వేరు. 5 రూపాయలు పెడితే సంచి నిండా వస్తాయి. ఏమైంది? ఎందుకు అలా కేకలు పెట్టావు? రండమ్మా చూపిస్తాను, రండి. ఏంటి దీని గొడవ? అందరిని అడ్డు తీసుకెళ్తుంది. ఏమండి, ఏమిటిది? మీకేమైనా మతిపోయిందా? మీరు వంట చేయడం ఏమిటి డాడీ? అలా చేయాలని మీకెందుకనిపించింది? బావగారు కొత్తగా హోటల్ బిజినెస్ ఏదన్నా పెట్టాలనుకుంటున్నారనుకుంటా, అందుకే వంట ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. నీ మొహం నువ్వూరుకోరా. ఏమండి, ముందు ఆ వేషం తీసేసి అక్కడి నుంచి వస్తారా లేదా?
ఏ పనైనా సగంలో వదిలిపెట్టడం ఈ గోవర్ధన్ రావుకి అలవాటు లేదు. నేనేమిటో ఇవాళ రుజువు చేస్తా. ఏది వంట చేశా? నిన్ను నువ్వు నాతో అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేనా? మీతో అన్నానా? ఏమన్నాను? ఆఫీసులో కదలకుండా కుర్చీలో కూర్చొని కోట్లు సంపాదించడం పెద్ద బ్రహ్మ విజయం కాదు. ఒక్క పూట ఇంట్లో ఉండి నలుగురికి వండి పెట్టండి చాలు, అప్పుడు తెలుస్తుంది ఆడవాళ్ళ కష్టం అని. అనలేదు? అన్నాను. ఎందుకన్నాను? మీరు నన్ను దేనికి పనికిరాని దాని కింద జమ కట్టి ఏవేవో మాటలంటూ ఉంటే కోపం వచ్చి నేను రెండు మాటలు అన్నాను. అందుకే ఈ అవతారం ఎత్తాను. కోట్ల మీద వ్యాపారం చేస్తూ చక్రం తిప్పేవాడికి ఈ గరిట తిప్పటం ఆఫ్టర్ ఆల్ ఒక పనే కాదు అని రుజువు చేయటానికి దిగాను. అదే సంగతి. బావగారు మిస్టర్ పెళ్ళాంగా మారడానికి కారణం నువ్వేనన్నమాట. అయితే ఇవాల్టి నుంచి ఆఫీసులో బావగారి కుర్చీ నువ్వు ఆక్రమించుకుంటావా అక్క? నాకు ఏదన్నా కొత్త పని అప్పచెప్పండి, చేస్తాను. ఏమండి, మీరు సవాల్ చేసింది చాలు. ముందు ఈ వేషం తీసేసి రూమ్ లోకి వెళ్ళండి. ఇంపాసిబుల్. మీరందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేయండి. 5 నిమిషాల్లో వేడివేడి ఉప్మా మీ ముందుకు రాబోతోంది. అయ్యగారు, మీరు మీరు ఎన్నైనా అనుకోండి, అది మీ ఇష్టం. అలా అని నా పనిలో మాత్రం వేలు పెడితే నేను ఊరుకోను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్లీజ్ కళ్యాణి, ఈ ఒక్క పూటకి నీ పోస్ట్ నేను తీసుకున్నాను. నా కెపాసిటీ ఏంటో రుజువు చేసుకుని మళ్ళీ నీ పోస్ట్ నీకు ఇచ్చేస్తాను, సరేనా? కళ్యాణి, ముందు ఆ గరిట లాకో. పోలే మమ్మీ, డాడీ ఏదో ముచ్చట పడుతున్నారు. ఈ ఒక్క పూటకు వదిలేద్దాం. పదండి, అందరం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేద్దాం. రా మమ్మీ. ఇంతకాలం బావగారి చేత చివాట్లే తిన్నాం, ఇవాళ ఆయన చేత్తో చేసిన టిఫిన్ కూడా తినబోతున్నామన్నమాట. చూద్దాం. బ్రహ్మాండమైన జీడిపప్పు ఉప్మా రెడీ. కళ్యాణి, ఒక్కొక్కరికి వడ్డించు, ఎలా లొట్టలేస్తూ తింటారో చూడు. వడ్డించు. ముందు చేసిన ఆయనకి పెట్టు. అమ్మగారు, చాలు చాలు. ఇది ఉప్మాయే అంటారా? ఏమో, రుచి చూసి అప్పుడు చెప్పు. నా టాలెంట్కి టారెత్తిపోయి కాళ్ళ మీద పడతావో లేక చేతులు ఎత్తి మొక్కుతావో నీ ఇష్టం. అదేంటి, అందరూ అలా ఫ్రీజ్ అయిపోయారు? అంత రుచిగా ఉందా నా చేతి ఉప్మా? డాడీ, ఇది ఉప్మా కాదు, ఉప్పుమా. ఇందులో ఎంత ఉప్పు వేశారు? ఎంత వేయలేదు, ఓ గుప్పిడే. కానీ ఎక్కువైన ఉంటుంది కదా, అంత వేయకూడదు అనుకుంటా. మామూలుగా మీరు ఎంత వేస్తారు? ఇప్పటికైనా అర్థమైందా వంట చేయడం అంటే ఎంత కష్టమో? అంటే నాకు ఇదే ఫస్ట్ టైం కదా, ఓ 2-3 సార్లు చేస్తే అదే అలవాటు అయిపోతుంది. బావగారు, మీకెందుకు వచ్చిన తిప్పలు గాని మీరు మీ పని చేసుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తాంది, మీరేమంటారు? ఇప్పటిదాకా లైఫ్లో ఓటమంటే ఎరుగని నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఓడిపోయి వీడి చేత సలహాలు చెప్పించుకోవాల్సిన స్థితికి వచ్చాను. శారదా, నా ఓటమిని నేను సగర్వంగా ఒప్పుకుంటున్నాను. ఇంతకీ ఈ ఉప్మాని ఏం చేయాలి చెప్పమా. ఓ డబ్బాలో పెట్టిస్తాను, మీ ఆఫీసుకు తీసుకువెళ్ళి కాగితాలు అంటించుకోవడానికి జిగురులాగా వాడుకోండి. అయ్యో, అది తర్వాత సంగతి. ఇప్పుడు మన టిఫిన్ పరిస్థితి ఏంటి? ఈ పూటకు పస్తేనా?
మీరు పస్తుండాల్సిన కర్మేంటి? నేను లేను. ఎక్కడ వాళ్ళు అక్కడే కదలకుండా కూర్చోండి, 2 నిమిషాల్లో నూల్స్ వేసి పట్టుకొస్తాను. అయ్యో కళ్యాణి, నూల్స్ కాదు, నూడిల్స్. అదే అదే, ఓన్లీ 2 నిమిట్స్. వంట చేయటంలో ఎంత కష్టం ఉంటుందని ఇప్పటిదాకా నేను అనుకోనే లేదు. ఈ 1/2 గంటలోనే నాకు 2-3 సార్లు చేయగలిగింది. ఏమైనా ఆడవాళ్ళు మీకు జోహార్. మీ శ్రమ విలువను గుర్తించని ఈ పురుష జాతిని క్షమించండి. క్షమించాం. అమ్మా, నాకు అమ్మవైనా దేవతవైనా నువ్వే. ఈ ఆపదలోంచి నన్ను గట్టెక్కించాల్సింది కూడా నువ్వే. తెలియకవో తప్పు చేశాను, ఇప్పుడు తెలిసి తెలిసి మరో పాపం చేయలేకపోతున్నాను. ఈ కడుపు తిప్పి ఆడదానికి నువ్విచ్చిన గొప్ప వరం, కానీ నాకు మాత్రం అది శాపం ఎందుకయిందమ్మా? నీ సమక్షంలోనే అతను నాకు బాస చేసి వెళ్ళాడు, దానికి సాక్షివి నువ్వే. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రపంచం తల్లకిందలైనా సరే మనం పెళ్లి చేసుకుంటాం. అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా నన్ను మనస్ఫూర్తిగా నమ్మవే. నమ్మాను కాబట్టి కట్టుబాటు దాటి నీతో తప్పటడుగు వేశాను. ఇదిగో, ఇలాంటి మాట్లాడేనా నాకు ఇష్టం ఉండదు. నిన్నటిదాకా మనం మనసులు మాత్రం ఇచ్చిపుచ్చుకున్నాం, ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసాం. అది తప్పటడుగుని ఎందుకు అనుకుంటున్నావు? మన 100 ఏళ్ల జీవితానికి తొలి అడుగు అని అనుకోవచ్చుగా. కాకపోతే పెళ్లికి ముందరే మనం తొందరపడ్డాం. అయితే అవని 3 ముళ్ళు పడితేనే పెళ్ళైనట్ట? 2 మనసులు ఒకటిగా ముడిపడితే అది పెళ్లి కాదా? నా దృష్టిలో మనకెప్పుడో పెళ్ళైపోయింది, ఇక ఈ లోకం దృష్టిలో అంటావా? దానికి అంతు దానికి. సరే, నీకు కావాల్సిందేంటి? నా చేత్తో నీ మెడలో 3 ముళ్ళు పడాలి, అంతేగా? ఆ పని ఇప్పుడే చేయమంటావా? ఆ అమ్మవారి మెడలో ఉన్న తాళి ఇప్పుడే నీ మెడలో కట్టమంటావా? ఎందుకు వద్దంటున్నావు? నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సంజీవి. నువ్వు అన్నట్టుగా మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది, మనమిప్పుడు భార్యాభర్తలం. పర్లేదే, ఇప్పటికైనా నా మీద నమ్మకం కలిగిందనమాట. థ్యాంక్స్. కాదు, నన్ను నీకు అర్పించుకోవడానికి ముందే కలిగింది. కాబట్టి మనమిలా చాటుమాటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అయిన వాళ్ళందరి సమక్షంలో అందరి ఆశీస్సులతో చేసుకుందాం. అది తొందరగా జరిగేట్టు చూడు. తొందరలోనే జరుగుతుంది. అన్ని విధాలుగా నా దానివైపోయిన నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా? ఇదిగో, ఈ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. 4 నెలల ముందే నిన్ను పెళ్ళాడి ఈ చేయి పట్టుకుని ఇక్కడికే తీసుకొస్తాం. ఇద్దరం ఆ తల్లి ఆశీస్సులు పొందుతాం, సరేనా? సాక్ష్యానికి ఎంతో బలం ఉందని నమ్ముతున్నాను. దాన్ని నువ్వెప్పుడు రుజువు చేసుకోవాలి. అతను ఎక్కడున్నా వెంటనే నా దగ్గరకు వచ్చేట్టు చెయ్యాలి. చేస్తావు కదూ?
రేఖమ్మా, మీరింత పొద్దుపోయేదాకా మేల్కొని ఉండడం ఏమీ బాగోలేదు. చిన్నయ్య గారు వచ్చినప్పుడే వస్తారులేండి. మీరు వెళ్ళి పడుకోండి. నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. వేళకొస్తారేమో, దగ్గరుండి భోజనం పెడదామనుకుంటే ఏరి పదవుతున్నా అడ్రస్ లేరు. భోజనం పెట్టడానికి నేను లేనామ్మా. నా మాట విని మీరు వెళ్ళండి. ఇదిగో ఆయన వచ్చాక ఇది ఆయన చేతికివ్వు. ఏమిటమ్మా ఇది? అదా నేను మా ఆయనకి రాసిన ప్రేమలేఖ. ఆయన చేస్తున్న తప్పులేమిటో, వాటి వల్ల నాకెంత కోపం కలుగుతుందో అందులో ఘాటుగా రాశాను. వచ్చాక ఇవ్వు, చదువుకుంటారు. బాగుందమ్మా మీ వరుస. ఆలు మగలు ఇలా ఉత్తరాలు రాసుకుని గొడవ పడ్డావు నేనెక్కడా చూడలేదు. మరేం చేయమంటావు? ఆయన చేసే పనులకి ఎంతో కోపం వస్తుంది. ఇంటికి రాగానే నిలదీయాలనిపిస్తుంది. తీరా ఆ మొహం చూడగానే కోపమంతా చప్పున చల్లారిపోతుంది. అనాలనుకున్న మాటలన్నీ గాల్లో ఎగిరిపోతాయి. అందుకే ఈ పని చేశాను. ఇప్పటికే కూరలన్నీ సగం చల్లారిపోయి ఉన్నాయి. ఇంకెప్పుడొస్తారో ఏమో. ఇది అక్కడే తిష్ట వేసిందే. వాడొచ్చేంత వరకు అక్కడి నుంచి కదలదనుకుంటా. చూద్దాం, వెయిట్ చేద్దాం. రేఖమ్మ గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం అంతా దీనిలో రాశారు, చదువుకోండి. భోజనానికి తొందరగా రండి, అందరూ తినేశారు, మీరొక్కరే మిగిలారు. ఏమిటిది, తిట్టడానికి కూడా లెటరా? నోటుతో తిట్టొచ్చుగా. ఎందుకు ఆలస్యమైందని అడగవే? అవసరం లేదు, కళ్యాణి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి భోంచేయండి. పాపం నాతో పాటు తను మీకోసం నిద్ర మానుకొని వెయిట్ చేయాల్సి వస్తోంది. కళ్యాణి కొంచెం మంచినీళ్ళు ఇవైతే నేనే తీసుకునేవాడినిగా. ఇవంత చల్లగా లేవనుకుంటా, ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చివు. ఆ
ఈ నేడి నీళ్ళడిగి వెళ్ళిపోయాడేంటి? ఒక్క నిమిషం, స్టవ్ ఆఫ్ చేశానో లేదో చూసొస్తాను.